రెండవ సినిమా శ్రీరామ్ కదండి. శ్రీరామ్ ఒక తమిళ మూవీ రీమేక్. స్వతహాగా దర్శకులు ఎవరు కూడా రీమేక్స్ ని ఇష్టపడరు. అంటే మీరు రీమేక్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే ఏదైనా ఎవరిని ఆబ్లిగేషన్ చేయాల్సి వచ్చిందా, లేకపోతే ఎందుకు శ్రీరామ్ మీరు? నాకు రీమేక్ ఇష్టం ఉండకపోవడం ఉండదు. ఓకే, కానీ నేను చేయాలని ఎప్పుడు అనుకోను. నేను నా ప్రిఫరెన్స్ ఎప్పుడు మ్యాన్యుస్క్రిప్ట్ నేను జడ్జ్ చేయటమే, నేను బెటర్ గా జడ్జ్ చేయాలి. ఓకే, కాగితం మీద ఇది ఆడుతుంది ఆడదని చూసేసిన సినిమా ఏంటంటే, కొన్నిసార్లు కథ అన్నది లేయర్స్ లో వెనక్కి వెళ్ళిపోతుంది. దాని మీద స్క్రీన్ ప్లేనో, ఒక పంచ్ డైలాగో, ఒక మంచి బీజిఎం, మంచి పెర్ఫార్మెన్స్, ఒక అద్భుతమైన షార్ట్ ఎఫెక్ట్స్ అన్ని యాడ్ అయిన తర్వాత మీకు కథను జడ్జ్ చేయలేము. విజువల్ గా బాగుంటుంది, తర్వాత ఏదో చూస్తే ఆ కథ మన జనాలకి నచ్చదు. సో అందుకని నేను రీమేక్ అంటే భయం నాకు. ఓకే, అయిష్టం కాదు. ఓకే, భయం భయం అందుకు నేను చేయను నన్ను. అండ్ ఉదయ్ కిరణ్ లాంటి వాటితో చేస్తే వెంటనే రెండో సినిమా చేయటం నాకు ఇష్టం లేదు. మేము ఊహించిన దానికంటే ఎక్కువ ఓన్ చేసుకున్నారు జనాలు. మేము హిట్ అవుతుంది అనుకున్నాము, కానీ కల్ట్ క్లాసిక్ స్టేటస్ ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత ఓన్ చేసుకున్న తర్వాత నేను వెంటనే మళ్ళీ ఉదయ్ కిరణ్ తోనే చేస్తే దాని వాల్యూ పోతుంది. సో అతనికి బయట సినిమాలు కొన్ని, నాకు బయట సినిమాలు కొన్ని, మళ్ళీ ఆ కాంబినేషన్ కోసం కొంచెం జనం ఎక్స్పెక్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకున్నాను. రెండో సినిమా ఫస్ట్ సినిమా అంత హిట్ అయ్యాక దాన్ని స్టాండర్డ్స్ మనం అందుకోలేము. సంతోషం తర్వాత దశరథ నితిన్తో సంబరం, సేమ్ జోనర్. అది చూసి నేను పొరపాటును కూడా చేయకూడదు అనుకున్నా లవ్ స్టోరీ. కానీ ఉదయ్ మా ఇంట్లోనే చూసారు, ఉదయ్ సునీలు ఆ తమిళ్ దిల్. ఓకే, అప్పుడు నేను డైరెక్టర్ కాదు, వాళ్ళు దశరథ్ వాళ్ళు వీళ్ళని చాలా మంది అనుకున్నారు ఆ మూవీకి. నాకు తమిళ్ బాగా వచ్చాయని మా ఇంట్లో చూసి నేను సెకండ్ హాఫ్ లేజ్ వెళ్ళిపోయింది. నాకు విజయ్ మాస్టర్ ఉన్నారు కదా, ఫైట్ మాస్టర్ విజయ్, ఆయన ఎపిసోడ్ వచ్చిన నుంచి నేను డిస్కనెక్ట్ అయ్యాని వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఆ సినిమా చేయాల్సి వచ్చినప్పుడు ఉదయ్ వల్ల, ఎంఎస్ రాజు గారి వల్ల, ఎంఎస్ రాజు గారికి నీ స్నేహం డేట్స్ గ్యాప్ వచ్చాయి సెకండ్ హీరో ఫిక్స్ అవక. అప్పుడు ఉదయ్ను వదిలేయకూడదు అని చెప్పి ఆయన నాకు అప్పుడు చెప్పాడు, వేరే డైరెక్టర్ అయితే అడ్జస్ట్ చేయండి, వేరే ప్రొడ్యూసర్ అయినా. గురుపల్లి శ్రీరామకృష్ణ గారు ఆయన ఆఫీస్ లో కూర్చుంటే ఒట్టేయించుకుని మరీ శ్రీరామ్ సినిమా నన్ను ఒప్పించారు. అలా ఒప్పించినప్పుడు దానికి ఇంకా న్యాయం చేయాలని నాకు ఎక్కడైతే నేను డిస్కనెక్ట్ అయ్యానో ఆ ఎపిసోడ్ తీసేసి సినిమా చేసి. ఓకే, అంటే మీకు నచ్చలేదు? నేను ఫస్ట్ సినిమా చూసినప్పుడే నాకు నచ్చలేదు, కానీ నేను తీసిన వెర్షన్ చూసి మళ్ళీ ఒరిజినల్ డైరెక్టర్ విక్రమ్ అందరూ పొగిడారు. స్ట్రైట్ గా కథ చెప్పావు ఒక మూడ్ లో. అండ్ బివి వినాయక్ గారికి ఇప్పటికీ నా సినిమాల్లో శ్రీరామ్ సినిమా ఎక్కువ ఇష్టం. ఆయన చెప్తాడు కొన్ని షాట్లు భలే ఇన్స్పైరింగ్ గా తీసారండి. అందులో బేసిక్ గా ఉదయ్ కిరణ్ కి అప్పటిదాకా లవర్ బాయ్ ఇమేజ్ కదా, ఇది ఒక యాక్షన్ హీరో. అంటే మీరు కన్విన్స్ అయ్యారా ఉదయ్ కిరణ్ దీనికి? అవరు, కానీ ఉదయ్ వాజ్ సో క్యూరియస్ అండ్ ఇంట్రెస్టెడ్. అతని ఇమేజ్ చేంజ్ చేసుకోవాలని అంత స్టార్డమ్ లో ఉన్న హీరో కోరుకుంటే మనం కొంతవరకు చెప్పారు. అక్కడికి నేను చాలా సేఫ్ గా, అరే నిన్ను భాషల్లో రజనీకాంత్ లో చూపించలేను, నాయకుల్లో కమలాసన్ లాగా అయితే ట్రై చేయగలనని చెప్పాను. సో ఆ గెటప్ ప్రిఫరెన్స్ కూడా నేను అదే తీసుకున్నాను. ఒక చిన్న స్టైలిష్ యాక్సెప్టెన్స్ తేగలుగుతాం, కానీ నాగార్జున శివాలో ఉంటాడు ఆ డెనిమ్ వేసు, ఎంత లేదన్నా మా హీరో లాగా అనిపించడు, బట్ ఒక క్లాసిక్ క్లాస్ ఉంటుంది, అది నీలో కూడా ఉంటుంది. సో నేను కూడా అలాగే, అందుకని ఆ సినిమా టోన్ కానీ దాని షార్ట్లు కానీ దాని మేకింగ్ కానీ మొత్తం నేను అలా చేశాను. మీరు చూస్తే నాయకుడు శివ రెఫరెన్స్ తోటి చేశాను, కానీ తమిళ దిల్ అసలు నేను జోలికి వెళ్ళలేదు. ఇన్ఫాక్ట్ నేను ఆ సినిమా అర్ధరాత్రి 12 పెట్టుకుని, రేపు షూటింగ్ అనగా ఓకే పెట్టుకొని నైట్ 2:30 పడుకుని పోయా. ఆ తర్వాత ఇంకా సినిమా చూడలే, మళ్ళీ చూడకూడదు అనుకున్నా, ఎందుకంటే ఇంకా ఆ ఇన్ఫ్లుయెన్స్ మనకు కనవచ్చు. శ్రీరామ్ లో పాటలు కూడా మంచి, ఆడియో కూడా బాగుంటుంది. ఆర్పి పట్నాయక్, కులశేఖర్ తీయని కలలను కన్నడ మీద మంచి మంచి రొమాంటిక్ సాంగ్ పాడారు. అది యాక్చువల్ గా సంతోషం కోసం చేశారట. అవును, పల్లవి చేసి ఆపేశారు, చరణం లేదు, దాన్నే ఇంకో 2 సార్లు చేసేయండి అని అన్నాను. అందుకే పల్లవే ఇంకో 2 సార్లు డిఫరెంట్ లిరిక్ తోటి వెళ్ళిపోదాము, ఈ పాటగా ఆ వాల్యూ ఉంటుంది. ఫస్ట్ టైం స్విట్జర్లాండ్ ఆల్ప్స్ మీద నైట్ ఎఫెక్ట్ షూటింగ్ ఈ పాట. అక్కడ అసలు ఇప్పటిదాకా ఇండియన్ సినిమాల్లో స్నో మౌంటైన్స్ మీద నైట్ ఎఫెక్ట్ ఎవరు చేయలేదు, అదొక సాడిస్టిక్ ప్లెజర్. అందరూ యూనిట్ అందరూ గజ 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 వణికిపోయి కొంచెం మంద అలవాటు ఉన్న వాళ్ళు ఒక రమ్ము కప్పులో వేసుకుంటా.
ఫైనల్ గా బస్సు ఎక్కగానే డాన్స్ మాస్టర్ ఎక్కేసింది. అతను ఆ బస్సు డ్రైవర్ ని కాల్చి తినేసాడు. బట్ ఇట్ వాస్ ఫన్, మంచి పాట కూడా బాగా క్లిక్ అయిందండి. ఇంకొక పాట కూడా ఉంటుంది చిన్న చిరునవ్వుతోటి, కొంచెం దొంగ దొంగల పాట షేడ్స్ ఉంటాయి. అవును, అంటే ఆ పాట ఆ ట్యూన్ ఎలా మీరు దగ్గర నుంచి? దొంగ దొంగ కాదు, పద్మవ్యూహం అనుకుంటా కదా. సారీ, పద్మవ్యూహం. నేను ఏది విని చేశానో అదే చెప్తా. అదే నాకు అది బాగా ఇష్టం. బట్ ఆర్పి జెన్యున్ గానే ఇచ్చాడు అది. అంటే తనకు తెలియదు అది, నాకు నేను ఓకే చేయడానికి కారణం దీనికి దగ్గరగా అదే. నిన్న ఈ కలవర్ ఇంత పాట అందులో చిన్న చిరునవ్వుతో నాకు బాగా ఇష్టం ఆ పాట. అంటే సేమ్ సిమిలర్ ట్యూన్ లో ఉంటుంది దాని, కానీ మధ్యలో నుంచి మధ్యలో చరణాలు అద్దరిపోతుంది. ఆ ఇంకొక షాట్ లో తీసాం కదా, నువ్వే నువ్వే. అవును, ఆ రెహమాన్ సాంగ్ లో అంత కిక్ ఉండదు. అంత ఉంది, కరెక్ట్. ఆ చేంజ్ ఓవర్ ఉండదు అసలు. నువ్వే మంచి బాగుంటుంది ఆ పాట. ఇంకొకటి అండి, శ్రీరామ్ లో ఫస్ట్ డే చూసిన మూవీకి 1 వీక్ తర్వాత చేసిన మూవీకి క్లైమాక్స్ మార్చారు. ఒక షాట్ క్లైమాక్స్ మార్నింగ్ షో విజయవాడలో చూసినప్పుడు ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి సినిమా సూపర్ హిట్ అయ్యిండేదన్న, ఆడు హీరో పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ లో ఒక్క షాట్ అన్న తీస్తే అని. మనమేమో ఇంగ్లీష్ సినిమాలో లాగా అలాగా బ్లడ్ షెడ్ లో హీరో అలా వెళ్ళిపోయి ఒక సన్సెట్ లో అలా ఉంటే బాగుంటుందని నేను అనుకోను. ఇంకా వీడు పోలీసు ఎవడైతే అడ్డం పడ్డాడో అడ్డం పోయింది కదా, ఇంక వీడు పోలీసు అవుతాడనేది క్లియర్ గా అర్థమవుతుంది అనుకున్నా. కాకపోతే వాడు పరిగెత్తుకుని వచ్చి చెప్పేసి వెళ్ళిపోయాడు కుర్రాడు. ఇమీడియట్ గా సాయంత్రం హైదరాబాద్ వచ్చి అనుపూర్ణ స్టూడియోలో తనికెళ్ళ భర్ణ గారిని ఉదయ్ కిరణ్ పోలీస్ యూనిఫామ్ లో వచ్చారు. ఆ సీన్ చెప్పింది పరశురు గోపాలకృష్ణ గారు. ఫోన్ చేసి నాకు అన్నారండి, అప్పటికే అందరూ ఉదయ్ పోలీస్ గా చూపించుంటే బాగుంటుంది అంటే, ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇడియట్ సినిమాలో యూనిఫామ్ వేసుకుని క్లైమాక్స్ క్లైమాక్స్. నాకు ఫస్ట్ డే చూసినప్పుడు శ్రీరామ్ సినిమాకి ఇన్స్పెక్టర్ కామెంట్ అదే, అదే ఓకే అతను ఇన్స్పెక్టర్ అయితే బాగుండేది అని. అంతమంది కోరుకున్నాక మందేం పోయిందని తీసేసి. సో అది నెక్స్ట్ డేనే పెట్టేశారు అది. అంటే పెట్టడానికి 2-3 డేస్ టైం, షూటింగ్ చేసి దానికి ఎడిటింగ్ చేసి ఓకే ఓకే పోస్ట్ ప్రొడక్షన్ అంతా చేయాలి కదా. ఒకసారి చేసి 3rd day 4th day మాక్సిమం బై వీకెండ్ పెట్టాం. నేను 1 వీక్ తర్వాత చూస్తే మారిపోయింది లాస్ట్ క్లైమాక్స్. మండే ప్రింట్స్ కి వెళ్ళిపోయింది. అది అయ్యా. సో అదన్నమాట స్టోరీ దాని వెనక. యా.